గమనిస్తున్నారు సార్, ప్రతి వ్యవహారాన్ని గమనిస్తున్నారు. నిన్న మీరు చేసిన చేష్టలు గమనిస్తున్నారు. శాసనసభ అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్, అసెంబ్లీ ఈజ్ ఎ మిర్రర్. ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తామో బయటికి అలాగే కనబడుతుంది. అది అద్దం ముందు నిలబడినట్టుగా శాసనసభలో నిలబడితే. కాబట్టి మీరు కూర్చోండి, మీకు ఛాన్స్ ఇవ్వలేదు, మీకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇది అసెంబ్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ ఈజ్ అసెంబ్లీ. అసెంబ్లీలో మనం నిలబడితే మిర్రర్ ముందు నిలబడినట్టుగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా మనం. కాబట్టి మేము ఎవరున్నారో లేదో, ఎవరున్నారో లేదో తెలుస్తుంది. అది తప్పనిసరిగా తప్పనిసరిగా కూర్చో. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇచ్చి పుచ్చుకోవడమే ఉండాలంటున్నాను నేను. ఇచ్చి పుచ్చు ఏంటి ఏంటి ఏంటి, నా ప్రవర్తన గురించి మాట్లాడతారంటే ఏంటి మాట్లాడతాం, ఏంటి మాట్లాడతాం ప్రవర్తన కోసం. జాగ్రత్త, టేక్ కేర్. ఏం చదివిస్తున్నారా, ఏం చదివిస్తున్నారా? మీ ఈ ఉరుత ఊపులకి పిల్లి సాపరాధానికి భయపడ్డాం. మీ ఉరుత ఉరుత ఊపులకి పిల్లి సాపరాధానికి భయపడ్డాం. ఏమనుకుంటున్నారు మీరు? ఏ ఎల్ఓపి అయితే ఏంటట? సోవాట్ సోవాట్ జాగ్రత్తగా మాట్లాడండి సార్. మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. మీకు బా మీరు ఏంటట, మా వేలుపెట్టి వార్నింగ్ ఇస్తారంటే నీ ఉరుత ఊపులకి పిల్లి సాపరాధానికి భయపడం. టేక్ కేర్. ఏమనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? నువ్వు పోడియంలో తెలిస్తావు. జాగ్రత్త, కూర్చోండి కూర్చోండి. మీకు ఇస్తామన్నాం కదా, మీరేమి ఇవ్వలేదు. ఏం మాట్లాడతారు ఆయన, ఏం మాట్లాడతారు ఆయన? ఈ బెదిరింపులు కావరు బెదిరిపోరు, ఏ ఈ బెదిరింపులు కావరు బెదిరిపోరు, ఈ బెదిరింపులు కావరు బెదిరిపోరు. మీ పిల్లి సాపరాధానికి ఉరుత ఊపులకి బెదిరిపోరు. ఏంటట మీరు ఏది లేకుండా వేసుకో చెప్పండి. ఇలా ఏళ్ళు పెట్టి బెదిరించటము, పేపర్ ఇలా మీ మీదకి ఇస్త్రేయటము, ఏం మెసేజ్ సార్? ఇది సభా సాంప్రదాయాలు అంటే తెలుసుకోవాలి సార్. సభా సాంప్రదాయాల్లో మెజారిటీ ప్రకారం అవకాశం వస్తుంది. ఒక సభ్యులను మాట్లాడిన తర్వాత రూలింగ్ సార్, రూలింగ్ పార్టీ నుంచి ఇవ్వాలి కదా సార్ మెంబర్ కి. మా మెజారిటీ ఈక్వేషన్ చూసుకోవాలి కదా సార్. అన్ని తెలిసి కూడా ఆ దౌర్జన్య వ్యవహారం ఏం సార్? సార్ ఫస్ట్ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ సార్, స్టేట్మెంట్ ఇచ్చినాక సభ్యులు మాట్లాడుతున్నారు. సభ్యులు మాట్లాడితే మేము మూడు సార్లు ఇచ్చాము, ఒక పేరు ఇచ్చారు సార్. అవును సార్, సార్ ఫిగర్ సార్, అవును సార్. రెవెన్యూ మంత్రి గారు, హౌస్ హెడ్స్ ఉన్నాయి, అలాగే హౌసింగ్ మినిస్టర్ గారు, మున్సిపాలిటీ చిట్టుకు సంబంధించి ఆ ముగ్గురు తర్వాత సభ్యులు ఒక మాట్లాడుతున్నారు. సార్ స్పీకర్ గారు, నిన్న వివరించినటువంటి తీరే చాలా దురదృష్టకరం. ఈ రోజు మీ పైనే సౌమ్యమైనటువంటి మీ పైన వివరించినటువంటి తీరు చెప్పండి. అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం, అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం గమనించారు అధ్యక్ష. నిజంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విషయం గమనించారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష నేను న్యూట్రల్ గా ఉన్నానో పాజిటివ్ ఉన్నానో ఈరోజు టాపిక్ ఇంతమందికి ఎన్ని అవకాశాలు ఇచ్చాము. మీరు ఇంతవరకు మాట్లాడారు, ఆయన ఎల్ఓపీ గారికి ఇస్తామంటున్నాను కదా, ఇవ్వనా కదే. ఏంటట చెప్పండి అధ్యక్ష. ఈరోజు ఒక్క విషయం గమనించారు అధ్యక్ష. ఈ రోజు టాపిక్ ఇక్కడ డిస్కషన్, షార్ట్ డిస్కషన్ అన్నది హౌసింగ్ మీద, టిడ్కో మీద, హౌస్ సైట్స్ మీద, టిడ్కో మీద, రెండు సబ్జెక్టుల మీద ఈ రోజు చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష. హౌస్ సైట్స్ అండ్ టిడ్కో. సో హౌస్ సైట్స్ కి సంబంధించి హౌసింగ్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు ఇద్దరు మాట్లాడారు. టిడ్కోకు సంబంధించి మున్సిపల్ మినిస్టర్, మున్సిపల్ శాఖ మినిస్టరు బొత్స సత్యనారాయణ గారు, ఆయన మాట్లాడారు. ముగ్గురు అయిపోయిన తర్వాత ఇప్పుడు నవ్వు వాళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది.
చర్చ స్టార్ట్ అవుతూనే ఫస్ట్ స్పీకర్ కూడా సరిగ్గా మాట్లాడక మునిపే అప్పుడే మా ప్రసాద్ అంటే అన్నాడు ఎగబడతా అన్నాడు అని చెప్పి పేపర్లు ఇసిరేసి ఎగబడి మీ మీదికి ఇలా ఏలెత్తి చూపించి అసలు ఒక ప్రొసీజర్ అనేది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ అనేది జరుగుతా ఉంది. టాకింగ్ అబౌట్ ఏం చేస్తారు ఎలా వార్మింగ్ రేట్ వార్మింగ్ రేట్ వార్మింగ్ చెప్తుందా స్టేట్ ఇలాగంటే ఎవడో అయిపోయి ఇక్కడ చూపించి వార్నింగ్ ఇస్తాడు బడుగు బలహీన వర్గాల వారికి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ మరి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి స్థానం అనేటువంటి శాసనసభాపతి గారైనటువంటి ఒక స్థానాన్ని వెనుకబడిన సామాజిక వర్గాల వారికి ఇస్తే మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి చేయి చూపించి మరి అనరాని మాటలు అంటూ బెదిరింపు ధోరణి దిగుతూ మరి వెనుకబడిన వర్గాల వారిని అణిచివేసే చర్యలకు దిగుతున్నటువంటి ఆయన మరి ఆయన మాటలు ఆయన చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆయన వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని మీ ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష మంది వెనుకబడిన కులాలకు ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఈరోజు మరి శాసనసభలో జరుగుతున్న ఈ అంశాన్ని చూశారు అధ్యక్ష. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మరి వెనుకబడిన కులాలను ఇంతవరకు ఆయన ఓటు బ్యాంకుగా వాడుకున్నారు అధ్యక్ష. మరి ఆయన చేసింది ఏం అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి తన కేబినెట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 60% స్థానం కల్పించి సముచితమైన స్థానం కల్పించి గౌరవిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక మరి కుమిలిపోతున్నాడు అధ్యక్ష. మరి ఆయన చేసినటువంటి చేతులు ఏవైతే ఉన్నాయో ఆ చేతులకు ఈరోజు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పి తీరాలి అధ్యక్ష. చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన సామాజిక వర్గాలందరూ కూడా ఆయనకు తగిన రీతిలో రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు అధ్యక్ష. రాంబాబు గారు చెప్పండి అధ్యక్ష. సరే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు సీట్లో కూర్చున్నారు, వారందరూ కూడా వెనక సీట్లో కూర్చున్నారు, సంతోషం. అయితే అధ్యక్ష, దీనికి ముందు జరిగినటువంటి సంఘటన వారికన్నా కూడా మాకు ఇక్కడ ఉన్న వారికి చాలా దగ్గరగా కనిపిస్తుంది. వారు సడన్ గా లేచి చైర్ను ఉద్దేశించి వారు మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. బహుశా నాకు తెలిసి శాసనసభలో ఏ ప్రతిపక్ష నాయకులు కూడా ఈ విధంగా స్పీకర్ పట్ల వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవటం లేదు. సరే, 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, అది వాస్తవమే. దాన్ని కాదనడం, నిన్న జరిగిన సంఘటన చూశారు, జరగబోయే సంఘటనలు చూస్తారు, మీ ఫేస్లో రోజు కనిపించేటటువంటి ఫ్రస్ట్రేషన్ కూడా చూస్తారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే మీరు ఆగండి, మధ్య క్రాస్ టాక్ నేను మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు వెళ్ళలోకి వెళ్ళకోకుండా ఒక్క నిమిషం చూస్తున్నారు. ఇంతవరకు అపోజిషన్ లీడర్ గా ఆయనే నిన్న చెప్పారండి అధ్యక్ష. ఏంటి, ఇంతవరకు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళలోకి వెళ్ళలేదు, నిన్న వెళ్ళలోకి వెళ్ళాను అని. ఏమొచ్చిందండి, నిన్న అంత ప్రమాదకరమైన సంఘటన ఏముంది? రైతులకి ఇంతకన్నా చాలా అన్యాయం జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దాన్ని ఫస్ట్ టైం ఆయనే దానికి ఆగనా, ఈ పక్కన ఈ రన్నింగ్ కామెంటరీ ఉందే, ఈ రన్నింగ్ కామెంటరీ సభలో చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు, అదేదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందని వీళ్ళు కూడా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. సభ జరగాలనే ఉద్దేశం ఏమీ లేదు. ఎవరైనా మాట్లాడుతుంటే అడ్డవడవడం, మీ దగ్గరికి రావడం, దడి కట్టడం, మీకు వేలు చూపించడం, సరే వారేదో చంద్రబాబు నాయుడు గారి కన్నా వయసులో చిన్నవారు, వాళ్ళు వేలు చూపించారు. ఈయనేంటని నాకు అర్థం కాదు. పెద్దవారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ వేత్త, అప్పుడప్పుడు కేంద్రంలో కూడా నేను చక్రాలు తిప్పాను అని చెప్తున్నటువంటి వారు మిమ్మల్ని పట్టుకొని వ్యక్తిగతంగా మీ సంగతి చూస్తామనే ధోరణితో
మాట్లాడేటటువంటి పరిస్థితి ఎందుకు చేస్తున్నారండి? ఇది ఏదైతే ఆర్ఎన్బి మంత్రి గారు చెప్పారో ఇది చాలా అభ్యంతరకరం. ఇలాంటి సాంప్రదాయాలు ఈ శాసనసభలో కొనసాగడానికి వీల్లేదు. అలాంటి దుష్ట సాంప్రదాయాలకి ఈయనే మరి ముందుగా ప్రవేశపెట్టే పరిస్థితి చేస్తున్నప్పుడు వారి దానికి తప్పేం లేదు. అయ్యా మేము స్పీకర్ గారిని క్షమాపణ కోరుతున్నాం, ఈ విధంగా మాట్లాడడం తప్పేను అని చెప్తే